Hi friends, this is V. Monica from VIAMS Medical Academy. Let's discuss about complex compounds. What are complex compounds? The D-block elements అన్నవి ligands తో bond చేస్తూ కొన్ని complexes form చేస్తాయి. దాన్నే complex compounds అని అంటాం. Complex compounds అనేవి బేసిక్గా square brackets లో represent చేస్తాం. దీన్ని central metal ion అని అంటాం, దీన్ని ligand అని అంటాం, దీన్ని counter ion అని అంటాం. Ligands అనేవి ఫర్దర్గా monodendrate, bidendrate and polydendrate డివైడ్ అయినాయి. మోనోడెండెడ్ అంటే ఓన్లీ వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాత్రమే సెంట్రల్ మెటల్ అయ్యానికి డొనేట్ చేస్తుంది. బైడెండెడ్ అని ఎందుకంటామంటే టూ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నవి సెంట్రల్ మెటల్ అయ్యానికి డొనేట్ చేస్తుంది. పాలిడెండెడ్ అని ఎందుకంటామంటే మోర్ దాన్ టూ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నవి సెంట్రల్ మెటల్ అయ్యానికి డొనేట్ చేస్తుంది. అండ్ లిగాన్స్ అనేవి ఫర్దర్గా క్యాటయానిక్, యానియానిక్ అండ్ న్యూట్రల్గా డివైడ్ అయినాయి. సెంట్రల్ మెటల్ అయాన్ అన్నది కొన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని లిగాన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. దాన్నే ఈఐఎన్ అని అంటాం. ఈఐఎన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్. నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ లిగాన్స్. నెంబర్ ఆఫ్ లిగాన్స్ తీసుకుంటే చాలు. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ ఉన్న ఈ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దాం. ఇక్కడ సెంట్రల్ మెటల్ ఏది? ఐరన్. సో దాన్ని అటామిక్ నెంబర్ 26 అండ్ ఆక్సిడేషన్ స్టేట్ 2 ప్లస్ 2 ఇంటూ 6. మనకు క్రిప్టోన్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. ఇది ఇన్నర్ గ్యాస్. ఎందుకు ఇది ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుందంటే టు గెట్ స్టెబిలిటీ. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లిగాన్స్ తెలుసుకుందాం. అయోడైన్ నుంచి H2O వరకు చూసినట్టయితే దీస్ వర్ వీక్ లిగాన్స్. అండ్ H2O నుంచి అండ్ కార్బోనిల్ వరకు చూసినట్టయితే దీస్ వర్ స్ట్రాంగ్ లిగాన్స్. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ లిగాన్స్ని బేస్ చేసుకొని హైబ్రిడైజేషన్ని ఫామ్ చేస్తున్నారు. హైబ్రిడైజేషన్ అనేది టూ టైప్స్, ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అండ్ ఔటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్. ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అనేవి స్ట్రాంగ్ లిగాన్స్ ఫామ్ చేస్తాయి. ఔటర్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్ అనేవి వీక్ లిగాన్స్ ఫామ్ చేస్తాయి. ఇవి స్పిన్ పెయిర్డ్, స్పిన్ ఫ్రీ, లో స్పిన్, హై స్పిన్. రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్, రీఅరేంజ్మెంట్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు వీటిని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కార్బోనిల్. కార్బోనిల్ అన్నది స్ట్రాంగ్ లిగాన్. స్ట్రాంగ్ లిగాన్ అంటే ఏంటి? దానిలో రీఅరేంజ్మెంట్ అనేది జరగాలి. సో ఇక్కడ దీని గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 4s1 3d5. దీని ఆక్సిడేషన్ స్టేట్ 0. సో నెంబర్ ఆఫ్ లిగాన్ రీఅరేంజ్మెంట్ జరగాలి కాబట్టి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఔటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్లోవి n-20 ఆర్బిటల్స్లోకి వచ్చి జాయిన్ అవుతాయి. అప్పుడు లిగాండ్ అన్నది ఈ ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ నుంచి బాండ్ ఫామ్ చేస్తుంది సెంట్రల్ మెటల్ అయాన్తో. దాన్నే D2sp3 అని అంటాం. దీనిలో రీఅరేంజ్మెంట్ అన్నది చూస్తాం. ఇది స్ట్రాంగ్ లిగాండ్ అండ్ స్పిన్ పెయిర్డ్, లో స్పిన్ అండ్ డయామాగ్నెటిక్. అన్పెయిర్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దీన్ని డయామాగ్నెటిక్ అన్నాం. అండ్ అన్పెయిర్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దీనికి లో స్పిన్ ఉంది అండ్ స్పిన్ పెయిర్డ్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ H2O. H2O అన్నది వీక్ లిగాండ్. వీక్ లిగాండ్ అంటే ఏంటి? రీఅరేంజ్మెంట్ అనేది జరగకూడదు. సో ఈ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అలాగే పెట్టుకొని ఫర్దర్గా లిగాండ్ వచ్చేసి ఔటర్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్లో వచ్చి సెంట్రల్ మెటల్ అయ్యంతా బౌండ్ చేస్తుంది. దీన్ని sp3d2 అంటాం. దీనిలో రీఅరేంజ్మెంట్ అనేది జరగదు. వీక్ లిగాండ్, స్పిన్ ఫ్రీ, హై స్పిన్ అండ్ పారామాగ్నెటిక్. దీనిలో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్ అంటాం. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి హై స్పిన్ అనేది ఉంది. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి స్పిన్ ఫ్రీ అంటాం. ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెయిర్డ్గా ఉన్నాయి. సో దీన్ని స్పిన్ పెయిర్డ్ అంటాం. దీనిలో థర్డ్ కేస్ అనేది ఉంటుంది. దీనిలో H2 అనేది స్ట్రాంగ్ లిగాండ్. స్ట్రాంగ్ లిగాండ్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? రీఅరేంజ్మెంట్. H2 అనేది వీక్ లిగాండ్. వీక్ లిగాండ్ ఉన్నప్పుడు మనకు రీఅరేంజ్మెంట్ అన్నది జరగకూడదు. ఇంకా వీక్ లిగాండ్ ఉన్నప్పుడు మనకు ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్ అనేది ఫామ్ చేయదు. వీక్ లిగాండ్ ఉన్నప్పుడు మనం ఏం చూసుకున్నాం? ఔటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది అండ్ హై స్పిన్, రీఅరేంజ్మెంట్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ రీఅరేంజ్మెంట్ జరగదు. H2O అన్నది ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. అది D2sp3. దీన్ని మనము మన రియల్ లైఫ్లో రిలేట్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు స్ట్రాంగ్ లిగాండ్, మన ఇంటికి 3 types ఆఫ్ రిలేటివ్స్ వస్తారనమాట. ఫస్ట్ రిలేటివ్స్ వచ్చేసి మనకు క్లోజ్ రిలేటివ్స్. క్లోజ్ రిలేటివ్స్ అన్నప్పుడు ఏం చేస్తాం? మనం మన దగ్గర ఉన్న ప్లేస్ని వెకేట్ చేస్తూ వాళ్ళకు మన ప్లేస్ ఇచ్చేస్తాం. దాన్ని ఇక్కడ అప్లై చేసుకోండి. ఇక్కడ స్ట్రాంగ్ లిగాండ్ అంటే మన క్లోజ్ రిలేటివ్స్ వచ్చినారు. మన క్లోజ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం రీఅరేంజ్మెంట్ జరుపుకుంటాం. రీఅరేంజ్మెంట్ జరుపుకొని మనం మన ప్లేసెస్ని వెకేట్ చేస్తూ లిగాండ్స్కి ప్లేస్ ఇస్తాం. ఏదో ఇలా ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్. ఇక్కడ H2O అంటే మన ఇంటికి సెకండ్ టైప్ ఆఫ్ రిలేటివ్స్ ఎలాంటి వాళ్ళు అంటే దూరపు, అంటే వాళ్ళు మనకు అంత క్లోజ్ రిలేటివ్స్ కాదు. క్లోజ్ రిలేటివ్స్ రానప్పుడు సర్లే వాళ్ళని ఉండిద్దామని అవుట్ హౌస్లో ఉండిస్తాం అనమాట. అవుట్ హౌస్లో ఉండిద్దామే ఇది sp3d2 ఔటర్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. అండ్ థర్డ్ కేస్ వచ్చేసి వీళ్ళకి మనకు తెలిసిన వాళ్ళే. మన ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది కాబట్టి
సరే రీఅరేంజ్మెంట్ అంటే మనం ఏం డిస్టర్బ్ కాకుండా వాళ్ళని మన ఇంట్లోనే వండిస్తాం. అది థర్డ్ టైప్ ఆఫ్ ఫిగర్, అది D2SP3. వాళ్ళు మనకు అంత క్లోజ్ రిలేటివ్స్ కాదు, అంటే అవి స్ట్రాంగ్ లిగాండ్స్ కాదు. స్ట్రాంగ్ లిగాండ్స్ కానప్పటికీ అవి ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ చూపిస్తాయి. అండ్ ఫర్దర్ ఐసోమెరిజం అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఐసోమెరిజం అంటే స్పేషల్ అరేంజ్మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఐసోమెరిజం ఫర్దర్ డివైడ్స్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ స్టీరియో. స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఫర్దర్ డివైడ్స్ యాజ్ అయనైజేషన్, హైడ్రేషన్, లింకేజ్ అండ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. అయనైజేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంటర్ అయాన్ అనేది సిఎల్ ఉంది, ఇక్కడ చూసినట్టయితే కౌంటర్ అయాన్ SO4 ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అయాన్స్ జరిగినాయి కాబట్టి దీన్ని అయనైజేషన్ ఐసోమెరిజం అంటాం. ఇక్కడేమి డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ H2O జరిగింది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ H2O జరిగింది కాబట్టి దీన్ని హైడ్రేషన్ ఐసోమెరిజం అన్నాం. ఇక్కడ మనం లింకేజ్ ఐసోమెరిజంని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఓన్లీ అమిడెండెడ్ లిగాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. అమిడెండెడ్ లిగాండ్స్ అంటే ONO, NO2, SCN, NCS, CN అండ్ NC ఇవి మాత్రమే లింకేజ్ ఐసోమెరిజం చూపిస్తాయి. ఇలాంటి కాంపౌండ్స్ మనకి దేనైనా కనిపిస్తే అవి మనం ఈజీగా కళ్ళు మూసుకొని అది లింకేజ్ ఐసోమెరిజం అని పెట్టేసుకోవచ్చు. అండ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అంటే 2 కాంప్లెక్సెస్ అనే ఉంటాయి. 2 కాంప్లెక్సెస్ ఉంటూ 2 డిఫరెంట్ సెంట్రల్ మెటల్ అయాన్స్ అనే ఉండాలి. దీనిలో ఎక్స్చేంజ్ ఆఫ్ లిగాన్స్ జరుగుతాయి, దీన్ని కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అని అంటాం. దేనిలో అయినా 2 డిఫరెంట్ కాంప్లెక్సెస్ ఇచ్చి 2 డిఫరెంట్ సెంట్రల్ మెటల్ అయాన్స్ ఇచ్చినట్టయితే అది కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అని మనం ఈజీ గుర్తుపెట్టేసుకోవచ్చు. తర్వాత స్టీరియో. స్టీరియోలో 2 టైప్స్, జామెట్రిక్ అండ్ ఆప్టికల్. జామెట్రిక్లో సిస్ అండ్ ట్రాన్స్, ఫేషియల్ అండ్ మెరిడోనియల్. సిస్ అండ్ ట్రాన్స్ అన్నది 4th కోఆర్డినేషన్ నెంబర్ అండ్ 6th కోఆర్డినేషన్ నెంబర్ రెండు ఎగ్జిబిట్ చేస్తాయి. సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లిగాన్స్ అన్నవి ఈదర్ సైడ్ ఉన్నట్టయితే దీన్ని సిస్ అంటాం, అదే ఆపోజిట్ సైడ్ ఉంటే వీటిని ట్రాన్స్ అంటాం. అండ్ సిస్ అండ్ ట్రాన్స్ జామెట్రికల్ ఐసోమెరిజంని 4th కోఆర్డినేషన్ నెంబర్లో MA4, MA3B అండ్ MB3 ఈ కాంప్లెక్సెస్ అనేవి జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. అండ్ 6th కోఆర్డినేషన్ నెంబర్లో చూసినట్టయితే MA6, MA5B అండ్ MAB5 ఈ కాంప్లెక్సెస్ అనేవి జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, MA3B3 అన్నది బోత్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజంతో పాటు ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమెరిజం కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఏది? MA3B3. నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఇప్పుడు మార్నింగ్ మనం లేవగానే మనం ఇమేజ్ని మిర్రర్లో చూసుకుంటామా? అంతే. ఇప్పుడు మన ఇమేజెస్ని మన మిర్రర్లో చూస్తున్నాం. ఆ ఇమేజ్ని మనల్ని ఇద్దరినీ ఇలా సూపర్ ఇంపోజ్ చేద్దాం. అవి సూపర్ ఇంపోజ్ ఒకే ప్లేన్లో ఉన్నట్టయితే దాన్ని డయాస్టీరియోమర్స్ అంటాం, ఒకే ప్లేన్లో లేనట్టయితే దాన్ని ఎనెన్షియోమర్స్ అంటాం. ఎనెన్షియోమర్స్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అండ్ డయాస్టీరియోమర్స్ అంటే సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. అండ్ ఆప్టికల్ ఐసోమెరిజంని ఈ కాంప్లెక్సెస్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తాయి. వీటిని ఇంకా ఈజీగా కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 6th అండ్ 5, 4, 3, 4 ఇలాంటి కాంప్లెక్సెస్ ఎప్పుడు ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. ఎలాంటివి? 6th కోఆర్డినేషన్, 5, 4, 3, 4 ఇలాంటి కోఆర్డినేషన్స్ ఉన్నప్పుడు ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. ఓన్లీ 2, 1, 2 ఇలాంటి కాంప్లెక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకొని ఈజీగా ఆప్టికల్ ఐసోమెరిజం ఏది ఎగ్జిబిట్ చేస్తుందో గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లెసన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. నీట్కి ఈ లెసన్ నుంచి మోర్ దాన్ 4 బిట్స్ వస్తాయన్నమాట. ఈ కాంప్లెక్సెస్ని ఇంకా ఈ టాపిక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ టాపిక్స్ని ఈజీగా మెమరైజ్ చేయడం ద్వారా మనము ఈజీగా 3 బిట్స్ పెట్టేయచ్చు, అంటే 12 మార్క్స్ మన చేతిలో వచ్చేస్తాయి. సో ఈ చాప్టర్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. వియాన్స్ మెడికల్ అకాడమీ విషెస్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నీట్ ఎగ్జామ్ 2019. బాయ్, థ్యాంక్ యూ.